రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన విద్యా విధానాన్ని వెంటనే రద్దు చేసి 172వ జీవోను వెంటనే ఉపసంహరించుకోవాలని ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో కడప తహసీల్దార్ కార్యాలయం మీదట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీరాజా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నూతన విద్యా వ్యవస్థను విడుదల చేసేటప్పుడు కనీస మేధావులు ఎమ్మెల్సీలు రాజకీయ ప్రతిపక్ష పార్టీలతో చర్చించకుండా జీవో అమలు చేయడం తగదన్నారు. నూతన విద్యా విధానం వల్ల ప్రాథమిక విద్యలో ప్రీ ప్రైమరీ ప్రాథమిక పాఠశాలలో ఉన్న 3-5 తరగతులను ప్రాథమిక పాఠశాలల్లో విలీనం చేస్తున్నట్లు జీవోలో పేర్కొన్నారు. వీటి వల్ల విద్యా వ్యవస్థకు పూర్తి నష్టం కలుగుతుందని వెంటనే ఉపసంహరించుకోవాలని లేకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈరోజు ప్రభుత్వం నూతన జాతీయ విద్యా విధానాన్ని రాష్ట్రంలో అమలు చేస్తూ సర్క్యులర్ 172 ను విడుదల చేసింది. అయితే ఈ సర్క్యులర్ 172 విడుదల చేసేటప్పుడు కనీసం విద్యా వ్యవస్థలో పని చేస్తున్న ఉపాధ్యాయ సంఘాలతో గాని ఎమ్మెల్సీలతో గాని మేధావులతో గాని రాజకీయ ప్రతిపక్ష పార్టీలతో గాని చర్చించకుండా రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్ర విద్యా శాఖ అధికారులు ఏకపక్షంగా నూతన జాతీయ విద్యా విధానాన్ని అమలు చేస్తున్నామని సర్క్యులర్ 172 ను విడుదల చేయటాన్ని మేము వితరేకిస్తా ఉన్నాం. అందుకు నిరసనగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో అన్ని ఎంఆర్ఓ కార్యాలయాల వద్ద నిరసన కార్యక్రమం చేపడతా ఉన్నాం. ముఖ్యంగా ఈ విధానంలో ప్రాథమిక విద్యలో ప్రీ ప్రైమరీని కలుపుతున్నట్లు, అలాగే ప్రాథమిక పాఠశాలల్లో ఉన్న 3-5 తరగతులను సమీపంలో ఉన్న ప్రాథమికోన్నత ఉన్నత పాఠశాలల్లో ఆ తరగతులను విలీనం చేస్తున్నట్టు ఈ సర్క్యులర్లో ఇచ్చారు. ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని విద్యాశాఖ అధికారులను ప్రశ్నించేది ఒకటే, 3-5 తరగతుల విద్యార్థులకు రవాణా సౌకర్యం కల్పించకుండా వాళ్ళు వచ్చేదానికి బస్సులు ఆటో సౌకర్యం లేనటువంటి అనేక మారుమూల గ్రామాల్లో పాఠశాలలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో 3-5 తరగతుల విద్యార్థులు సైకిళ్లలో రాలేరు. వారికి రవాణా కోసం పేద గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వారి తల్లిదండ్రులు వారిని వదిలిపెట్టడానికి వారికి రవాణా సౌకర్యము పోవటానికి బైకులు కానీ ఇలాంటి సౌకర్యం ఉండదు. అలాగే వాళ్ళు కూలీ నాలి పనులు చేసుకొని జీవితం గడిపేవారు. వారు పొద్దున 6 గంటలకో 7 గంటలకో కూలీ పనులకు పోతే వీరిని ఎవరు బడికి పంపాలా, వీరిని మళ్ళీ తిరిగి ఎవరు ఇంటికి తీసుకుపోవాలనేది ప్రభుత్వం గుర్తించకుండా వాళ్ళు ఒక క్వశ్చన్ వేస్తూ ఉన్నారు. దీనివల్ల రాష్ట్రంలో ఏ ఒక్క పాఠశాల మూతపడదు, ఏ ఒక్క ఉపాధ్యాయ పోస్టు రద్దు కాదని. కానీ మేము ప్రశ్నించేది 3-5 తరగతుల విద్యార్థులు 3 కిలోమీటర్ల దూరం ఎలా వెళ్ళాలా అనేది మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అలాగే ఈ విధానం వలన 3-5 తరగతులు చదివే విద్యార్థులు డ్రాప్అవుట్స్ ఎక్కువయ్యే ప్రమాదం ఉంది. ముఖ్యంగా బాలికలు డ్రాప్అవుట్ శాతం పెరిగే విధానం ఉందని మేము చెప్తా ఉన్నాం. అలాగే అంగన్వాడీ వ్యవస్థ గ్రామాల్లో బాలింతలకు, పిల్లలకు, మహిళలకు పౌష్టికాహారం అందించే పని చేస్తూ ఉంది. అయితే ఇప్పుడు ఆ వ్యవస్థను రద్దు చేసి పాఠశాలల్లో 1-2 తరగతులు ప్రీ ప్రైమరీ కలుపుతామని చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఏదైతే అంగన్వాడీ వ్యవస్థ నడిపే అన్ని కార్యక్రమాలను ఎవరు చేస్తారనేది స్పష్టం చేయలేదు. అంగన్వాడీ వ్యవస్థ ఉంటుందా లేదా, ఇప్పుడున్నటువంటి ICDS ప్రాజెక్టు ఏమవుతుందనేది ప్రభుత్వం స్పష్టం చేయలేదు. అలాగే బాలవాటిక అనే ఒక సొసైటీ ఏర్పాటు చేసి ప్రీ ప్రైమరీ 1-2 తరగతులను అందులో కలిపేస్తామని చెప్తా ఉన్నారు. అలాగే ప్రీ ప్రైమరీ ప్రైమరీ పాఠశాలలో కొనసాగించడాన్ని మేము స్వాగతిస్తున్నాం. అలాగే ఉన్నత పాఠశాలలో +2 పెడతామంటున్నారు, +2 ను కూడా స్వాగతిస్తున్నాం. అయితే మీరు 3-4